వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి ఈ రాష్ట్ర ప్రజానీకానికి తల్లైనటువంటి విజయమ్మ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ఈ సభా వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలకు ఇక్కడ విచ్చేసినటువంటి లక్షలాది మంది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు ఒక నలుగురు గురించి చెప్పాలి మీకు ఆ నలుగురు మీకు తెలిసే ఉంటుంది ఆ నలుగురిని కలిపి 420 గాళ్ళు అంటారు ఒకడు దీనికి రాజగురువు రామోజీరు మా గుడివాడ పక్కనే ఒక 5 కిలోమీటర్ల దూరంలో పెదపారిపూడి గ్రామం అని చెప్పి ఆ గ్రామంలో పుట్టి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి ఒక పేపర్ స్థాపించి పచ్చళ్ళు అమ్మి టీవీలు పెట్టి ఈ రాష్ట్రాన్ని ఎవడ ముఖ్యమంత్రిగా ఉండాలి ఈ దేశానికి ఎవడ ప్రధానమంత్రిగా ఉండాలి నా పేపర్ చదివి ప్రజలు డిసైడ్ చేస్తారని చెప్పి పిచ్చి బెమ్మల్లో బతుకుతున్నటువంటి పిచ్చి రామోజీరావు రెండోవాడు ఏబిఎన్ రాధాకృష్ణ సైకిల్ మీద పేపర్ బాయ్గా వచ్చాడు హైదరాబాద్ ఒక సైకిల్ వేసుకుని వచ్చాడు ఊళ్ళో నుంచి ఆ సైకిల్ మీద పేపర్లు పెట్టి ఆంధ్రజ్యోతి పేపర్లు ఇంటింటికి వేసేటువంటి వ్యక్తి రాధాకృష్ణ ఈ సైకిల్ పేద వచ్చినటువంటి దొంగ ఆంధ్రజ్యోతి పేపర్కి యజమాని అయ్యాడు మూడోవాడు బిఆర్ నాయుడు బీహెచ్ఎల్లోనే అక్కడ ఉద్యోగం చేసుకునేవాడు తర్వాత ఈ ప్రపంచంలో ఎవడో కనిపెట్టలేనటువంటి ఒక మందు కనిపెట్టాడంట ఏంటో తెలిసేది బట్టదాలకి నూనె రాస్తే బొచ్చు వస్తుందని చెప్పి అమ్మాడు 500 కోట్ల రూపాయలు సంపాదించాడు బట్టదాలకు నూనె రాసుకోండి బొచ్చు వస్తుందని చెప్పి ఈ బొచ్చు మీద సంపాదించినటువంటి బిఆర్ నాయుడు TV5 ఇక వీళ్ళందరికీ కావలసినటువంటి వ్యక్తి వాళ్ళ జేబులో ఉన్నటువంటి వ్యక్తి ఎవడైతే మర్తమంచంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రాన్ని దోచుకోవచ్చు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదని లూటీ చేయొచ్చు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఫిలిం సిటీ కట్టొచ్చు 1200 ఎకరాలతో ఈ రాష్ట్రాన్ని దొంగలించవచ్చు 1000 కోట్లు సంపాదించవచ్చు అని చెప్పి ఒక దొంగల ముఠాగా ఏర్పడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన చేసేటువంటి ప్రభుత్వం మీద పొద్దున్న లేచింది కానీ రాత్రి పడుకునే వరకు దుష్ప్రచారం ఒక మంచి కార్యక్రమం చేసినా కూడా దానికి కోడిగుడ్లు ఎక్కడ పీకుతారు ఈ నలుగురు ఈరోజు మీరందరూ కూడా ఒకటి ఆలోచించుకోండి ఇందాక మా పేరు నాని గారు చెప్తా వీళ్ళ నలుగురికి జగన్మోహన్ రెడ్డి గారు భయపడతాడా అని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నలుగురికి ఆయన భయపడతాం ఎందుకు ఆయన చెప్తున్నాడు 2-3 మీటింగ్లో నా ఏక మొక్క కూడా పేకలేరని చెప్పి నలుగురు పేర్లు చెప్పి ఆయన అవసరం లేదు ఈ 420 గాళ్ళకే నేను కూడా భయపడను భయం ఎవడాలంటే భయమా ఈ రాష్ట్రంలో బ్రోకర్ గాళ్ళంటే భయం ఉంటుందా నా గడ్డంలో ఉన్నటువంటి ఇంటికి కూడా పేకలేరు వాళ్ళు భయం కాదు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డు తొలగించుకోవాలి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల నుంచి సమూలంగా తీసేయాలి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఒక